स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वंदेहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिचरसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वांछाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे ओम नमो भगवते व्यास देवाय नमः हरे कृष्ण अंदर की स्टार्ट చేద్దామండి ఇంకా ఓకే ప్రభుజీ రాధారాణి మాతాజీ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా మాతాజీ చిన్న పిల్లలు అవును ప్రభుజీ నేను చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను కాస్త ట్రీట్మెంట్ కోసం అని చిన్న పిల్లలు ఉన్నారు ప్రభుజీ ఓకే ఓకే మీరు అన్మ్యూట్ చేయగానే పెద్ద పెద్ద సౌండ్లు వినిపిస్తున్నాయి మాతాజీ అవును ప్రభుజీ ఆఫ్ చేస్తున్నా ఓకే 9 శ్లోకాలు కంప్లీట్ చేసామండి మనము 22వ అధ్యాయంలో 3వ స్కందము 22వ అధ్యాయంలో 9 శ్లోకాలు కంప్లీట్ చేసాం ఈ రోజు 10 నుంచి చూద్దాం సో చూస్తే కర్దమముని మాట్లాడటం స్టార్ట్ చేశారు కర్దమముని తన కూతురిని పరిచయం చేశారు గొప్పగా పరిచయం చేశారు తన పుత్రుడు తన పుత్రుల యొక్క గొప్పతనాన్ని చూపుతూ తన కూతురు ఎంత గొప్పదో చెప్పడం అనేది జరుగుతుందన్నమాట సో ఆయన ఏం చెప్తున్నారు నా తనయుడు అయినటువంటి ప్రియవ్రతుడు ఉత్థాన పాదుడి యొక్క చెల్లెలైనటువంటి దేవహుతి ఆమె భర్తను కోరుకుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు సద్గుణముల యందు తనకు తగినటువంటి భర్తను కోరుకుంటుంది అంటే ఇక్కడ చూడండి భర్తను కోరుకోవడం వేరు సద్గుణాలలో తనకు తగినటువంటి భర్తను కోరుకోవడం వేరు అంటే దాని అర్థం ఆమెకు గొప్ప గుణాలు ఉన్నాయి ఆమె గుణాలకు తగినటువంటి వ్యక్తి కావాలి అని కోరుకుంటుంది 10వ శ్లోకం యదాతు భవత శీలా యదాతు భవత శీలా శృత రూప వయోగుణాన్ శృత రూప వయోగుణాన్ అశ్రుణోన్నారదాదేశాన్ అశ్రుణోన్నారదాదేశాన్ త్వయ్యా స్త్రీ త్వయ్యా సీత్ కృత నిశ్చయా మీ శీలము విద్య సౌందర్యము యౌవనము ఇతర గుణములను నారదముని ద్వారా వినిన క్షణములనే ఆమె మీపై మనస్సును లగ్నము కావించినది అంటే ఆమె ఒక గొప్పవాడు కావాలి తన భర్త అని కోరుకున్నది అలాంటి గొప్పవాడు నువ్వే అనేటువంటి విషయం నారదముని ద్వారా వినిన తర్వాత ఆమె మనస్సు నీ మీద లగ్నం చేసింది అనేటువంటి విషయం చెప్తున్నారు ఏమిటంటే ఆయనకున్నటువంటి గుణాల్లో శీలము విద్య సౌందర్యము యవ్వనము ఇతర గుణములను నారదముని ద్వారా విన్నదంట సో గొప్ప గొప్ప వాళ్ళ గురించి నారదముని ప్రచారం చేస్తూ ఉంటారు అన్నమాట సో కర్దమముని గురించి కూడా నారదముని ప్రచారం చేశారు నారదమునికి నారదముని యొక్క దయ వల్ల కర్దమముని యొక్క గొప్పతనం కూడా దేవహూతికి తెలియటం అనేది జరిగింది అలా విని తరువాత
ఆయన మీద ప్రేమ అనేది ఏర్పడింది అనమాట. అంటే శ్రవణం యొక్క గొప్పతనం ఎంత ఉంటుందో ఇక్కడ అర్థమవుతుంది అనమాట. రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుని చూడలేదు, రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి వినింది, వినడం వలన ప్రేమ పెరిగింది. అలానే మనకి కూడా భగవంతుడి మీద ప్రేమ పెరగాలి అంటే భగవంతుడికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి లీలల్ని కర్మలని మనం కూడా వినాలి. శ్రవణమే నవవిధ భక్తి విధానాలలో మొదటిది. కాబట్టి శ్రవణం యొక్క గొప్పతనం, శ్రవణం చేస్తూ చేస్తూ మనకి భగవంతుడి మీద భక్తి ప్రేమ రెండు పెరుగుతాయి. అదేవిధంగా ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. దేవహూతికి కూడా కర్ధమముని మీద ప్రేమ పెరగడానికి కారణం ఆయన గురించి గొప్పగా వినడం. దేవహూతి స్వయంగా కర్ధమముని గాంచి ఉండలేదు, అతని శీలమును లేదా గుణములను స్వయముగా ఆమె అనుభూతమనర్చుకునలేదు. అటువంటి అవగాహనను ఆమె పొందినట్లుగాను చేసి పొందగలిగినట్లుగా చేసిన సాంఘిక కట్టుబాట్లు లేకపోవటయే అందులోకి కారణం. కానీ ఆమె కర్ధమమును గూర్చి ప్రామాణికుడు నారదముని ద్వారా వినడు, ప్రామాణికుని నుండి వినుట అనున్నది ప్రత్యక్ష అవగాహనను పొందుట కన్నడు ఉత్తమమైనటువంటి అనుభవం. తనను కర్ధముడే తగిన వరుడు, తనకు కర్ధముడే తగిన వరుడు అని ఆమె నారదుని ద్వారా వినడు. ఆ విధముగా ఆమె అతనినే వివాహమాడును అని కృతనిశ్చయురాలై తండ్రికి తన కోరికను విన్నవించుకును. కనుకనే మనువు ఆమెను కర్ధమముని చెంతకు తెచ్చెను. సో ప్రామాణికుడి ద్వారా వినడం అంటే చూసిన దానికంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు నారదముని ప్రామాణికమైనటువంటి వ్యక్తి, ఆయన మాటల్లో ఏది విన్నా కానీ దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకనే నారదముని కర్ధమముని గురించి చెప్పినటువంటి విషయాలకి ఆమె ప్రభావితురాలైపోయింది అన్నమాట. ప్రతీచ ద్విజాగ్రేమాం గృహమేదిషు కర్మసు. ఓ ద్విజశ్రేష్ట, ద్విజశ్రేష్ట అంటే బ్రాహ్మణుడు అని. ఎవరిని ద్విజుడు అంటారండి? రెండు జన్మలు కలిగిన వాడిని. అంటే ఒకటి రెండవది గురువు ద్వారా వచ్చింది, గురువు ద్వారా కలిగింది అనమాట. అంటే మంత్రోపదేశం జరిగినప్పుడు కలిగేటువంటిది ఇంకొక జన్మ. ఓ ద్విజశ్రేష్ట, కనుక ఈమెను స్వీకరింపు. నేను ఈమెను శ్రద్ధతో మీకు వసుగుచున్నాను. ఈమెను అన్ని విధములుగా మీకు తగిన భార్య అయి మీ గృహస్థ కర్మల బాధ్యతలను స్వీకరింపగలదు. సో ఈమె నిన్ను కోరుకుంటుంది కాబట్టి ఈమెను నువ్వు స్వీకరించు. ఈమె నీకు తగినదిగా, నీకు నీకు ఏ విధంగా గృహస్థ కర్మలు బాధ్యతలు ఉంటాయో ఆ విధమైనటువంటి కర్మలన్నింటినీ కూడా ఈమె స్వీకరింపగలదు అనేటువంటి విషయం. అంటే ఆయనకి ఆశ్వాసం ఇస్తున్నాడు ఆయన కూతురు గురించి. గృహమేదిషు కర్మసు అనగా గృహస్థ కలాపములు అని భావం. ఈచట సర్వాత్మ నాను రూపాం అను పదము కూడా ప్రయోగించబడినది. దీని భావం ఏమనగా భార్య వయస్సు శీలము గుణముల యందు భర్తతో సమానమైనటువంటి ఉండటే కాక గృహస్థ ధర్మముల యందును అతనికి సహాయకురాలై ఉండవలు. మానవుని గృహస్థ ధర్మము ఇంద్రియ భోగమును అనుభవించటయే కాక పుత్రమిత్ర కళాత్రాదులతో పాటు నివసించునే ఆధ్యాత్మిక జీవనము ఉన్నతిని బడయుట అయి ఉన్నది. నివసించుచూనే ఆ విధముగా చేయని వాడు గృహస్థుడుగాక గృహమేది కాగలడు. గృహస్థుడు గృహమేది అనే రెండు పదములు సంస్కృత భాష ఎందుకు కలవు? గృహస్థునకు గృహమేదికి భేదం ఏమనగా గృహస్థ్యము కూడా ఒక ఆశ్రమమే, కానీ దాని ఎందు మనుషుడు కేవలం ఇంద్రియ తృప్తి ఎందే రతుడైనచో గృహమేది అని పిలవబడును. అంటే ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే గృహస్థ జీవనాన్ని గడుపుతారో వాడు గృహమేది, ఎవరైతే శాస్త్ర నియమాను ప్రకారంగా గృహస్థ జీవనాన్ని గడుపుతారో వాడు గృహస్థుడు అనేటువంటి విషయం చెప్తారు. అటువంటి గృహమేదికి భార్యను గ్రహించుట అనగా
ఇంద్రియ భోగమే భావము. కానీ గృహస్థునికి యోగ్యురాలు భార్య ఆధ్యాత్మిక కర్మల పురోగతి ఎందు అన్ని విధములుగా తోడ్పడు సహకారిణి అయి ఉన్నాడు. గృహ కళాపముల పూర్తి బాధ్యతను స్వీకరించి భర్తతో పోటీ పడుకుంటుట భార్య యొక్క ధర్మము. సహాయపడుట కొరకే భార్య ఉద్దేశించబడి ఉన్నది. కనుక ఆమె వయస్సు శీలము గుణముల ఎందు భర్తతో సరిసమానము కానిచో అతనికి సహాయపడతారు. అంటే ఇప్పుడు కర్దము మునికి సూటబుల్గా ఉండాలి. అంటే ఆయన యొక్క గోల్స్ ఏమైతే ఉన్నాయో, ఆయన ఆధ్యాత్మికంగా ఏ విధంగా ముందుకు పోవాలి అని అనుకుంటున్నారో వాటికి తగినటువంటి భార్య ఆయనకు కావాలి. అలాంటి తగినటువంటి భార్య ఈమె అనేటువంటి విషయాన్ని మనువు చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఒక గృహస్థుకి ఏ విధమైనటువంటి సహకారాన్ని భార్య అందించాలో అలాంటి సహకారాలన్నీ నా కూతురు అందిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మనం పెళ్లి చూపుల్లో కూడా మన కూతురు యొక్క గొప్పతనాన్ని మనం ఏ విధంగా అయితే, అంటే ఏ విధంగా మీ కుటుంబంలోకి వస్తే మీ కుటుంబంతో మీ కుటుంబంకి ఎలైన్ అయిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఏ విధంగా అయితే చెప్తామో, అదే విధంగా నువ్వు కావాలనుకుంటున్నటువంటి గృహస్థ జీవనాన్ని సహకారం ఏదైతే ఉందో ఆ సహకారం నా కూతురు ద్వారా నువ్వు పొందవచ్చు అనేటువంటి విషయం చెప్తున్నావు. ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శశ్యతే అపి నిర్ముక్త సంగస్య కామరక్తస్య కిం పునః తనంతట తానే వచ్చినట్టి దానిని తిరస్కరించుట పూర్ణ విరాగికి సైతము శ్లాఘనీయము కాదు. ఆ విషయమున ఇక ఇంద్రియ భోగ రతుని గూర్చి నేరుగా తెలుపవలసినది తెలిపిన అవసరం లేదు. అంటే ఈ భౌతిక జీవితంలో ఏదైనా సరే మనం కష్టపడకుండా ఏదైనా మన దగ్గరికి వస్తే మాత్రం మనం దాన్ని నిరాకరించమన్నమాట. అదే కనుక ఒకవేళ ఇంద్రియ భోగం చేసేటువంటి వాడికి కనుక అదే ఏం కష్టపడకుండా వచ్చింది అనుకోండి, తప్పకుండా రాగానే యాక్సెప్ట్ చేసేస్తాడు అనమాట. భౌతిక జీవనం ప్రతి ఒక్కరూ ఇంద్రియ భోగమునే కోరిందురు. కనుకనే ఎటువంటి యత్నము లేకుండా ఇంద్రియ భోగార్థము లభించినప్పుడు మనుషుడు దాన్ని తిరస్కరించరాదు. కర్దమముని ఇంద్రియ భోగమును వాంఛించి ఉండలేదు. అయినప్పటికీ అతడు వివాహమాడగోరి తగిన భార్య కొరకై భగవాన్ని ప్రార్థించాడు. ఈ విషయమును ఎరిగి ఉన్నటువంటి స్వయంభవం మను పరోక్షముగా కర్దమమునితో నా కుమార్తె వంటి తగిన కన్యను నీవు కోరి ఉన్నావు. ఇప్పుడు ఆమె నీ ఎదుట నిలిచి ఉన్నది. నీవు కావించినటువంటి ప్రార్థన ఫలించుటకు నా కుమార్తెను చేపట్టము అని పలికెను. బేసికల్ గా నువ్వు కోరినటువంటి కోరిక తీరుతుంది, అందుకే నా కుమార్తె నీ చెత్త నిలబడి ఉంది అనేటువంటి విషయం కర్దమునికి స్వయంభవమును చెప్తున్నారు. యా ఉద్యతమానాద్రుత్యా స్వయముగా లభించిన దానిని త్యజించి ఆ పిదప కృపణుని వరమడుగువాడు తన యశస్సును కోల్పోవును. అన్యుల తిరస్కార భావముచే అతని గర్వము భంగపడగలదు. అంటే ఇక్కడ ఏదైనా సరే ఫ్రీగ వస్తే తీసుకుంటారు, అది కూడా ఇంద్రియ భోగార్థమై వస్తే కనుక తీసుకుంటారు. కానీ ఇక్కడ కర్దమముని ఏమి ఇంద్రియ భోగం కోసం భార్యను అడగలేదు. అక్కడ భార్యను అడగడానికి ఉద్దేశం కూడా వేరుంది. తన గుణగణాలకు తగ్గట్టు తన యొక్క తను కోరుకునేటువంటి ఏదైతే ప్రగతి కోరుకుంటున్నాడో ఆధ్యాత్మిక జీవితంలో, అలాంటి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని పొందటానికి అవసరం అంటే సహాయకారి అయినటువంటి భార్యను మాత్రమే ఆయన కోరుకున్నారనమాట. సో అలాంటప్పుడు మరి మీరైతే ఏదో ఒక భావంతో అయితే కోరుకున్నారు కాబట్టి మీరు కోరుకున్నటువంటి కోరికను తీర్చడానికి ఇప్పుడు నా కూతురు ఇక్కడికి వచ్చింది అనేటువంటి విషయం అక్కడ చెప్పి, ఏదైనా సరే ఒకవేళ స్వయంగా అంటే నీకు నువ్వు ఏ కష్టము పడకుండా నీకు లభించిన దాన్ని కనుక ఒకవేళ త్యజించి తర్వాత నీకు కోల్పోయిన దాన్ని కావాలి అని వరం కోరుకోవడం అనేటువంటిది నీ యొక్క యశస్సుకు తగినటువంటిది కాదు అనేటువంటి విషయం చెప్తాను. అంటే ఇప్పుడు నువ్వు కనుక వద్దు అంటే తర్వాత నువ్వు నా కూతురు కోసం మళ్ళీ వరం కోరుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు.
అప్పుడు ఎవడైనా నిన్ను తిరస్కరిస్తే, అప్పుడు నువ్వు వరం కోరినప్పుడు కనుక నువ్వు తిరస్కరిస్తే దాని వల్ల నీ యొక్క గర్వం భంగపడుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. తండ్రి తన కుమార్తెకు తగినటువంటి వరుణ్ణి వసగొట్టియే వైదిక వివాహపు సామాన్య పద్ధతి. అది అత్యంత గౌరవనీయమైనటువంటి వివాహ విధానము. వరుడు ఎన్నడను వధువు తండ్రి కడకే ఆమెతో పాణిగ్రహమునకు అడగరాదు. అది వరుణి యొక్క గౌరవనీయము స్థితిని కించపరుచుకునుటియే అని భావింపబడును. కర్దమముని తగిన కన్యను వివాహమాడగోరి ఉన్నాడు అని తెలుసుకున్నందున స్వయంభవ మనువు అతనికి ఇట్లు నచ్చజెప్పగోరాడు. యోగ్యురాలకు కన్యను నేను అర్పించుచున్నాను, దీనిని మీరు నిరాకరించవలదు. ఒకవేళ నిరాకరించినచో తగిన కన్య కొరకే వేరొకరిని మీరు అర్థించవలసి ఉండును. వారి మీతో చక్కగా వ్యవహరించకున్నచో మీ స్థితి తక్కువ కాగలదు. అందుకనే వివాహం సెటిల్ చేసేటప్పుడు పురుషుడు పక్షం వాళ్ళు వెళ్ళి ఫస్ట్ మాట్లాడరు అనమాట. సో స్త్రీ పక్షం వాళ్ళే వచ్చి మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం ఒకవేళ వద్దు అని అన్నాం అనుకోండి, ఆ తర్వాత మనం చేసుకోవడానికి ఇంకొక స్త్రీ కోసం వెతకాలి. అలా వెతికినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఒకవేళ లేదు కాదు అని అన్నారనుకోండి, అప్పుడు ఆ పురుషుడి యొక్క గౌరవం దెబ్బతింటుంది అన్నమాట. సో అదే పరిస్థితి వస్తుంది. నువ్వు ఎలాగూ కోరుకున్నావు, నీ కోరుకున్నటువంటి భార్య నా కూతురు అనేటువంటి విషయాన్ని ఈయన చెప్తూ, నువ్వు వదులుకోకు ఈ యొక్క అవకాశాన్ని వదులుకోకు, లేదు అంటే వదులుకుంటే కనుక నువ్వు ఇంకొక తగినటువంటి భార్య కోసం, ఇంకొక తగినటువంటి స్త్రీ కోసం నువ్వు మళ్ళీ వెతకాల్సి వస్తుంది, అప్పుడు నువ్వు భంగపడేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ సంఘటన యందలి మరి యొక్క విషయం ఏమనగా, స్వయంభూ మనువు చక్రవర్తి అయినప్పటికీ తన యోగ్యురాలకు తనయును ఒక పేద బ్రాహ్మణునకు వసగని ఏగిన కర్దమముని ఎటువంటి లౌకిక సంపత్తులను కలిగి ఉండలేదు. అరణ్యమందు నివసించు ఆశ్రమవాసి అయినను అతడు సంస్కృతి ఎందు మిగులు పురోగమించి ఉండెను. అనగా కన్యను వరుణుకు వసుకునప్పుడు అతని సంస్కృతి మరియు గుణమే ప్రధానమైనవిగా గణింపబడును, కానీ ధనము లేదా మరి ఏ ఇతర భౌతిక విషయములు కాదు. సో ఇక్కడ చూస్తే ఈమె రాకుమార్తె, అన్ని రకాల ఐశ్వర్యాలు ఆమెకున్నాయి, అందము ఉంది, సుఖము ఉంది. సో ఇవన్నీ ఉన్నటువంటి ఒక రాకుమార్తెని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారండి, భౌతికంగా ఏమీ లేనటువంటి ఒక వ్యక్తికి ఇస్తున్నారు. అంటే కర్దమముని ఒక ఆశ్రమంలో ఉంటున్నాడు అనమాట, ఒక సన్యాసి లాగా ఉంటున్నారు, ఒక బ్రహ్మచారి ఆయన. సో అలాంటి వ్యక్తికి ఇస్తున్నారు. అంటే వివాహంలో మనం చూడాల్సింది ఆస్తిపాస్తులు కాదు, గుణగణాలు అనేటువంటి విషయం దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. అహం త్వా శృణవం విద్వన్, అహం త్వా శృణవం విద్యన్, వివాహార్థం సముధ్యతం, వివాహార్థం సముధ్యతం, అతస్త్వముపకుర్వాణః, అతస్త్వముపకుర్వాణః, ప్రత్తాం ప్రతి గృహాణమే, ప్రత్తాం ప్రతి గృహాణమే. స్వయంభవ మనువు ఇంకనూ కొనసాగించు, విద్వాంసుడా మీరు వివాహమునకు సిద్ధపడితేనని నేను విని ఉంటే, మీరు నైష్టిక బ్రహ్మచర్య వ్రతమును స్వీకరింపనందున నాచే వసగబడిన ఈ కన్యతో పాణిగ్రహము కావిప్పుడు. నువ్వు ఎలాగో బ్రహ్మచర్యం చేయాలి అనుకోవట్లేదు, అంటే ఇంతకాలం అంటే మరి ఆయన బ్రహ్మచర్యం చేయాలనుకుంటున్నాడా, లేకపోతే భవిష్యత్తులో వివాహం చేసుకుంటున్నాడా అనేటువంటి విషయం మనకు తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈయన తపస్సు చేసి భగవంతుడి నుంచి వరదానం పొందాడో, ఏది వరాన్ని కోరుకున్నాడో, నాకు ఒక భార్య కావాలి అని కోరుకున్నాడు అంటే ఓకే ఈయన నైష్టిక బ్రహ్మచర్య వ్రతాన్ని చేయాలి అని అనుకోవట్లేదు అనేటువంటిది సమాజానికి తెలిసిపోతుంది అనమాట. సో ఆ విధంగా తెలిసిపోయింది కాబట్టి నువ్వు ఎలాగో రేపో మాపో గృహస్థ జీవనంలోకి వచ్చేస్తావు, కాబట్టి అది నెరవేర్చుకోవడం కోసం నేను నా కూతురిని తీసుకొచ్చాను అనేటువంటి విషయం నేను చెప్తున్నాను అనమాట. పాణిగ్రహణము కావింపుడు అంటే వివాహం చేసుకో అని చెప్తున్నాను. వివాహము చేసుకోనకుండుటే బ్రహ్మచర్యం యొక్క నియమం. దాన్ని పాటించే బ్రహ్మచారులు రెండు రకములుగా ఉంది. ఒకరు నైష్టిక బ్రహ్మచారి అని పిలవబడగా, అంటే ఆ జన్మ బ్రహ్మచారి. ఇంకొకరు ఉపకుర్వాణ బ్రహ్మచారి, అంటే కొంత వయస్సు వరకు బ్రహ్మచర్యమును అవలంబించినటువంటి వాడు అని పిలవబడను. ఉదాహరణకు రెండవ రకము వాడు 25 ఏండ్ల ప్రాయము వరకు బ్రహ్మచర్యవ్రతమును పాటించి ఆ పిదప గురువు గారి అనుమతితో గృహస్థ జీవనమును ప్రవేశించవచ్చు. బ్రహ్మచర్యము అనున్నది విద్యార్థి జీవనము, వివిధ ఆశ్రమములయందు అది ఆరంభ జీవనం. అట్టి బ్రహ్మచర్య జీవనపు నియమము
వివాహం ఆడుటక ఆడకుండుటయే కేవలం గృహస్థుడే ఇంద్రియ భోగమునందు లేదా మైథున సుఖమునందు పాల్గొనవచ్చును, కానీ బ్రహ్మచారి కాదు. కర్దమముని ఐష్టిక బ్రహ్మచర్య వ్రతమును పట్టనందున తన కుమార్తెను స్వీకరింపమని స్వయంభవ మనువు అతన్ని అర్థించను. ముని వివాహం ఆడగోరి ఉన్నందున యోగ్యురాలకు రాచకన్య అతనికి వసగబడేను. అంటే ఈయన నైష్టిక బ్రహ్మచారి కాదు. అంటే నైష్టిక బ్రహ్మచారి అంటే ఆ జన్మాంతం పుట్టుక నుంచి కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేటువంటి వాడు. అయితే ఇక్కడ ఏమంటుండో, కర్దమముని నైష్టిక బ్రహ్మచర్య వ్రతాన్ని ఏం చెయ్యట్లేదు కాబట్టి కుమార్తెని స్వీకరించు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే బ్రహ్మచారి గృహస్థగా మారాలి అంటే గురువు యొక్క అప్రూవల్ ఉండాలన్నమాట. ఋషిరువాచ భాడముద్వోడు కామో భాడముద్యోడు కామో అహమప్రాప్తాచ తవాత్మజాం అహమప్రాప్తాచ తవాత్మజాం భాడ ఉద్ధోడు కామాహం భాడ బుద్ధోః కామాడం అప్రత్తాచ తవాత్మజాం అప్రత్తాచ తవాత్మజాం అవయోరను రూపోసాం అవయోరను రూపోసాం ఆధ్యో వైవాహికో విధిః ఆవాధ్యో వైవాహికో విధిః. కర్దమముని సమాధానం అసగను, నిక్కముగా నేను వివాహమాడకోరి ఉన్నాను. నీ కన్య అవివాహితురాలు మరియు ఎవరితోనూ ఆమెకు నిశ్చితము జరిగి ఉండలేదు, కనుక మా వివాహము వైదిక విధానమును అనుసరించి జరగలదు అంటే ఒప్పుకున్నారు. సో నీ కూతురికి ఇంతకుముందు ఎవరితోటి నిశ్చయం అనేది జరగలేదు కాబట్టి తప్పకుండా ఆమె నాకు అర్హురాలే. అయితే ఒకవేళ నేను నీ కన్యను కనుక చేసుకుంటే అది వైదిక విధానాన్ని అనుసరించి జరుగుద్ది, అంటే దాని ప్రకారమే ఉంటుంది అని అర్థం అనమాట. స్వయంభవమును తనయును అంగీకరించుటకు ముందు కర్దమముని పెక్కు విచారణలను కావించను. అతి ముఖ్యమైన విషయం ఏమనగా, దేవహుతి తొట్టతులత తన వయస్సును అతని తన మనస్సును అతనిని వివాహమాడుట ఎందే లగ్నము కావించినది. ఇతర పురుషుల్ని ఆమె తన భర్తగా ఎంచుకునలేదు, అంటే మనసులో కూడా వేరే పురుషుడు లేడు, అంటే వేరే వాళ్ళతోటి ఇప్పుడు నిశ్చయంగా వివాహం నిశ్చితం జరిగి ఉండలేదు. ఇంతకుముందు నిశ్చితం జరిగి ఉండలేదు అంటే ఇప్పుడు మన భాషలో మనం మన 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 లెక్క ప్రకారంగా ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంటే ఇంతకుముందు ఎవరితోటి నువ్వు నీకు వివాహం చేసుకోవాలి అనే ఎంగేజ్మెంట్ ఏం జరగలేదు అని అర్థం అనమాట. కానీ ఇక్కడ నిశ్చితము అంటే దాని అర్థం నీ మనసులో కూడా ఇంతకుముందు వేరే ఎవరూ లేరు, నీ మనసులో కూడా నేనే ఉన్నాను అని అర్థం అనమాట. అంటే ఆమె ఇంతకుముందు ఎవరిని ఎంచుకోలేదు అని. ఇతర పురుషుని ఆమె తన భర్తగా ఎంచుకోలేదు. తొలుత ఏ పురుషునికైనను హృదయము అర్పించినప్పుడు దానిని తిరిగి వెనుకకు తీసుకుంటే స్త్రీ లక్షణము దృష్ట్యా అతి కష్టము, కనుక ఆ విషయం అతి ముఖ్యమైనది. అంతేకాక పూర్వము ఆమెకు వివాహము కాలేదు, ఇంకను ఆమె కన్యయే. ఈ విచారణ అన్నీను కర్దముడు ఆమెను అంగీకరించినట్లుగా చేసినవి, కనుకనే అతడు మంచిది, ధర్మ నియమానుసారము నీ తనయును నేను వివాహమాడుదును అని పలికెను. వివాహములు కూడా పలు రకములుగా కలవు, తగిన వరుణి ఆహ్వానించి చక్కని వస్త్రాభరణములతో అలంకృతమైనటువంటి కన్యను శక్త్యానుసారము కట్టకానుకలతో దానమిచ్చుటానున్నది ఉత్తమ వివాహము. గాంధర్వ వివాహము, ప్రేమ వివాహము వంటి ఇతర రకముల వివాహములు కూడా కలవు, అవి కూడా వివాహమనియే అంగీకరింపబడినవి. బలవంతముగా ఎత్తుకుని పోయి అటు పిమ్మట భార్యగా స్వీకరించుటయు అంగీకార యోగ్యమే. కానీ ఇతర కర్దమముని ఉత్తమమగు వివాహ పద్ధతిని అంగీకరించను. వధువు తండ్రి సుముఖునిగా ఉండుటయు కన్య కూడా యోగ్యురాలై ఉండుటయు అందులకు కారణం. ఆమె తన హృదయమును ఎవ్వరికి వసగలేదు. ఈ విచారణలన్నీ కర్దమముడు స్వయంభువ మనువు కుమార్తెను అంగీకరించినట్లుగా చేసినది. అంటే ఆమెకున్నటువంటి అర్హతలన్నీ చెప్తున్నారు అనమాట, ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ప్లస్ వేరే వివాహ రకాలు ఏవైతే ఉన్నాయో, గాంధర్వ వివాహము, ప్రేమ వివాహము, అలా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఆ కూతురు యాక్సెప్ట్ చేసింది, తండ్రి యాక్సెప్ట్ చేశారు. సో ఇద్దరు యాక్సెప్ట్ చేసినప్పుడు వైదిక విధానం ద్వారానే ఆ వివాహం అనేది జరగాలన్నమాట. కామస్స భూయాన్ నరదేవతేస్యౌ కామస్స భూయాన్ నరదేవతేస్యః ఉత్యాహ
సమాం సమాంన యవిధౌ ప్రతీతః క్షిపతీమివ శ్రియం నీ తనయ యొక్క వేద సమ్మతమగు వివాహ కోరిక సిద్ధించుగాక తన దేహకాంతి చేత ఆభరణముల శోభనే అతిశయించునంతటి సౌందర్యవతి యొక్క ఈమెను ఎవరు చేపట్టుకుందురు అంటే నీకు నీ కూతురికి ఏదైతే కోరిక ఉందో అది నెరవేరుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా నీ కూతురు ఎంత గొప్ప అందగత్య అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఆమె దేహానికి ఉన్నటువంటి కాంతి ఆమె వేసుకున్నటువంటి ఆభరణాల కాంతి కంటే కూడా ఎక్కువగా ఉందన్నమాట. అందుకనే ఆమె చాలా అందగత్య అనేటువంటి విషయం చెప్తున్నారు. అంత అందం ఉన్నటువంటి ఆమెని ఎవరు కూడా నిరాకరించరు అనేటువంటి విషయం చెప్తున్నారు. కర్ధమముని శాస్త్రముల యందు నిర్దేశింపబడినటువంటి పద్ధతిలో దేవహూతిని వివాహమాడగోరాను. వేదముల యందు తెలుపబడినట్లు ఉత్తమోత్తమ విధానం ఏమనగా వరుణి వధువు గృహమునకు ఆహ్వానించి కట్టకానుకులతో బంగారము సహా ఆమెను దానముగా వసగటియే ఈ విధముకు వివాహము ఉన్నత తరగతి హిందువులలో నేటికి కొనసాగుచున్నది. అది వధువు తండ్రికి గొప్ప పుణ్యప్రదమని శాస్త్రముల యందు ధృవీకరించబడింది. యోగ్యుడు వరుణికి కన్యాదానము అన్నది గృహస్థుని పుణ్యకార్యములలో ఒకటి. మనుస్మృతి యందు 8 రకముల వివాహములు పేర్కొనబడి నేడు కేవలం బ్రహ్మ లేదా రాజసిక వివాహమే అమల్లో ఉన్నది. ఇతర రకములకు వివాహములు అంటే ప్రేమ ద్వారా, దండల మార్పిడి ద్వారా లేదా వధువుని ఎత్తుకొని పోవటం ద్వారా జరుగునట్టివి కలియుగమున నిషేధింపబడినవి. పూర్వకాలమున క్షత్రియులు వినోదార్థమై వేరొక రాజవంశము నుండి రాజకుమార్తెను అపహరించగా వారికి వధువు వంశము వారి నడుమ యుద్ధము చెలరేగిడిది. కన్యను అపహరించిన వాడు యుద్ధమునందు జయించినతో ఆమెను అతనికే వివాహార్థమై వసగబడినవారు. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణిని అదే పద్ధతిలో వివాహమాడు. శ్రీకృష్ణుని పుత్ర పౌత్రులలో కూడా కొందరు ఆ రీతిగానే వివాహమాడి ఉంటుంది. కృష్ణుని పౌత్రుడు దుర్యోధనుడి కుమార్తెను ఎత్తుకుని పోగా కురు యదు వంశముల నడుమ యుద్ధము సంభవించను. ఆ పిదప కురు వంశపు పెద్దలచే వ్యవహారము చక్కబెట్టబడెను. పూర్వకాలమున అటువంటి వివాహములు జరిగి ఉండనేమో గాని ప్రస్తుతము మాత్రం అవి అసాధ్యములు. ఖచ్చితము క్షత్రియ జీవన విధానము దాదాపుగా నశించిపోయి ఉండటమే అందులకు కారణం. భారతదేశము విదేశీయులపై ఆధారపడుట వలన సాంఘిక వర్ణ వ్యవస్థ యొక్క ప్రభావం నశించిపోయేది. శాస్త్రానుసారము ప్రస్తుతము ప్రతి ఒక్కరు శూద్రుడే. నామమాత్రపు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తమ పారంపరిక కర్మలను ఏనాడో మరిచిరి. అట్టి కర్మల అభావమున వారు శూద్రులనియే పిలవబడదు. కనుకనే కలౌ శూద్ర సంభవ అని శాస్త్రములందు చెప్పబడింది. కలియుగమునందు ప్రతి ఒక్కరూ శూద్రులనే పోలియందురు. పారంపరిక సంఘ కట్టుబాట్లు పూర్వకాలమున ఖచ్చితంగా పాటింపబడినను ప్రస్తుతం మాత్రము అనుసరింపబడటం లేదు. అంటే ఒకప్పుడు ఏ విధంగా వివాహాలు జరిగేవో ఆ విధంగా వివాహాలు ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు ఇలాంటి పద్ధతులు ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకొని పోయి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగిన తర్వాత రుక్మిణిని ఏ విధంగా అయితే వివాహం చేసుకున్నారో ఆ విధంగా ఇప్పుడేమీ జరిగేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటి ఇంకొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. శ్రీకృష్ణుడి పుత్రుడు పౌత్రుల్లో కూడా కొంతమంది అలానే చేశారు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకొకటి, కన్యాదానం చేసేటువంటి వ్యక్తికి మంచి ఎప్పుడు జరుగుతుందంటే కన్యతో పాటు కట్నం కూడా ఇచ్చినప్పుడు జరుగుతుందంట. సో వైదిక విధానం అదే. సో ఒకప్పుడు కూడా మనుస్మృతిలో కూడా అలానే చెప్పబడి ఉంది. మనువు కూడా అలానే ఇచ్చి వివాహం చేశారు. కానీ అది ఇప్పుడు కలియుగంలోకి వచ్చేసరికి కొంచెం మారిపోయింది. సో ఇప్పుడు కట్న కానుకలు ఇవ్వడము ఇవన్నీ కూడా కొంచెం ప్రభుత్వం దృష్ట్యా కరెక్ట్ కాదు. కానీ వైదిక విధానం మాత్రం అలానే ఉండేది అనమాట. కన్యతో పాటు కట్నం కూడా తీసుకునేవాళ్ళు. యాం హర్మ్య పుష్టే క్వణధంఘ్రి శోభాం విక్రీడతీం కంధు కవిహ్వాలాక్షీం విశ్వా వసుర్ణ్యపతత్
స్వాభిమానాద్ విలోక్య సమ్మోహ విమూఢ చేత రాజప్రసాదము పైన కందుకముతో పీడించు నీ తనయును గాంచి విశ్వావసుడు అను గంధర్వుడు మోహముచే మనస్సు స్మృతి తప్పగా విమానము నుండి కింద పడింది. నేను వినియుంటిని కాలి అందెలు గల్లుమని మ్రోగుచుండ చపలములకు కన్నులతో ఆమె పరమ సౌందర్యంతో శోభించి ఉండరు. అంటే ఇంకా ఆమె అందాన్ని వర్ణిస్తున్నారన్నమాట. ఆమె ఎంత అందంగా ఉంటుంది అంటే రాజప్రాసాదం మీద ఆడుకుంటూ ఉంటే ఆకాశంలో ప్రయాణించేటువంటి గంధర్వుడు కూడా ఆమె అందాన్ని చూసి మూర్చిపోయాడు అనమాట. సో ఆయన ఆ విమానంలో నుంచి కూడా కింద పడిపోయాడట. ఆ విషయాన్ని నేను విన్నాను, ఆమె అంత అందగత్య అనేటువంటి విషయం చెప్తున్నాను. ఆమె కాలి అందెలు గల్లుమని మోగుచూ ఉంటే చపలములకు కన్నులతో ఆమె పరమ సౌందర్యముతో శోభించి అంటే ఆమె కళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయి. ప్రస్తుతం అందే కాక ఆ కాలమందును ఆకాశ హర్మ్యములు అంటే నింగిని అంటూ మేడలు అంటే ఆకాశ అంటే మేడ హైట్ ఎక్కువ అనమాట. పదమును అవగతమవుతున్నది. హర్మ్యపృష్టే అను పదము ఈ శ్లోకమును మనము గాంచవచ్చును. హర్మ్యము అనగా అతి పెద్దదకు విలాసవంతమైనటువంటి భవనము అని అర్థము. ఇక స్వాధిమాన్ అనగా తన స్వంత విమానము నుండి అని భావం. స్వంత విమానములు లేదా హెలికాప్టర్లు ఆ కాలమునందును కలవని ఈ విషయము సూచించుచున్నది. ఆకాశమును ప్రయాణించు విశ్వావరుడు విశ్వావసుడు అంటే గంధర్వుడు మహారాజుల గంధర్వుడు రాజమహలు మేడపై దేవహుతి కందుకముతో క్రీడించుచుటను గాంచెను. అనగా కందుక క్రీడ కూడా పూర్వము ఉండేది, కానీ రాజవంశపు కన్యలు బహిరంగ స్థలములలో క్రీడించడు వారు కారు. కందుక క్రీడ వంటివి సామాన్య స్త్రీ జన్మలకు ఉద్దేశించబడినవి కావు. కేవలం దేవహూతి వంటి రాజకుమార్తెలే అట్టి క్రీడలలో పాల్గొనగలరు. ఎగిరడి విమానము నుండి ఆమె గాంచబడిను అని తెలుపుటకు బట్టి రాజప్రసాదము అతి ఉన్నతముగా ఉన్నట్లు సూచించబడుచున్నది. ఏనిచో విమానము నుండి ఆమెను గాంచుట ఎట్లు సాధ్యపడము? ఆ దర్శనము కూడా ఎంత స్పష్టముగా ఉండిననగా ఆమె సౌందర్యముచే మరియు కాళీ అందెల రవముచే విశ్వావసుడు మోహితుడయ్యను. నూపుర రవముచే మరియు సౌందర్యముచే ఆకర్షితుడై అతడు కింద పడే ఆ సంఘటనకు అర్థము ముని విని ఉన్నందున ఇచ్చట ప్రస్తావించి. అంటే రాజప్రాసాదం ఎంత ఎత్తు ఉంది అని చెప్పడానికి ఇది ఒక పోలిక అనమాట. విమానంలో పోయేవాడు చాలా ఎత్తులో పోతూ ఉంటాడు. సో అంత ఎత్తులో పోయేవాడు కింద ఆడుకునేటువంటి అమ్మాయి యొక్క అందాన్ని స్పష్టంగా చూడగలిగాడు. అంటే రాజప్రాసాదం ఎంత ఎత్తులో ఉండాలి, విమానం ఏ హైట్ లో పోతుందో ఆ హైట్ ఎత్తులో ఉండాలి, అప్పుడే ఆమె ఒకవేళ చూసినా స్పష్టంగా చూడగలిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆమె అలాంటి కందకం అంటే మరి ఏం తెలీదు. కందుకముతో క్రీడించుట, కందుకము అంటే ఏమో మరి. సో అలాంటి ఆట ఆడుతూ ఉన్నప్పుడు ఆమె అందంగా కనిపించింది అన్నమాట. ప్రాం ప్రార్థయంతీం లలనాలలామా, ప్రాం ప్రార్థయంతీం లలనాలలామా, అసేవిత శ్రీ చరణైర దృష్ట్వాం, అసేవిత శ్రీ చరణైర దృష్ట్వాం, వత్సాం మనోరుచ్య పదస్వసారం, వత్సాం మనోరుచ్య పదస్వసారం, కోనాను మన్యేత బుధో అభియాతాం, మనువు ప్రియపుత్రిక ఉత్థానపాదని ప్రియ సోదరి అగు ఈ రమణీ లలామను ఏ బుద్ధిమంతుడు అంగీకరింపుకుండును? లక్ష్మీదేవి పాదములను అర్చించిన వారు ఈమెను దర్శింపనైనను లోచరు, అయినను ఆమెయే స్వయముగా నన్ను చేపట్టవచ్చినది. అంటే ఒకవేళ నువ్వు లక్ష్మీదేవికి గనక పూజ చేస్తే అందమైనటువంటి స్త్రీ భార్యగా దొరుకుతుంది అనమాట. సో ఒకవేళ లక్ష్మీదేవికి గనక పూజ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆమె పాదాలను అర్చించిన వారు ఎవరైనా ఉంటే ఇలాంటి స్త్రీ దొరకదు. ఇలాంటి స్త్రీ దొరుకుతుంది అంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి
ఇలాంటి ఒక స్త్రీని కనుక స్వయంగా ఆమె నన్ను చేపట్టాలి అని వస్తే ఎలా నిజంగా బుద్ధిమంతుడైతే అంగీకరింపకుండా ఉండడు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకొకటి మనువు ప్రియపుత్రిక ఉత్తానుపాదం ప్రియ సోదరి అవు ఈ రమణీ లలామను ఏ బుద్ధిమంతుడు అంగీకరింపకూడదు. అంటే వాళ్ళ తండ్రిని కొడుకుని తండ్రి అండ్ ఆమె తండ్రిని ఆమె యొక్క అన్నని ఉద్దేశించి అంత గొప్ప వాళ్ళకి సంబంధం అంత అంత గొప్ప వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమెను ఎవరు నిరాకరింపరు అని చెప్తున్నారన్నమాట. దేవహుతి సౌందర్యమును యోగ్యతను కర్ధవముని పలు రీతిలో పొగడింది. ఆమె నిజమునకు ఆభరణ భూషితమగు సుందరమగు కన్యలకే ఆభూషణము వంటిది. ఆభరణ భూషిత అగుట ద్వారా స్త్రీ సౌందర్యవతిగా వగుడు. కానీ దేవహుతి ఆభరణముల కన్ను సుందరముగా ఉండేది. కనుకనే ఆభరణ భూషితములకు సుందరాల సుందర కన్యలకే ఆమె ఆభరణముగా కావింపబడిను. అంటే ఆమె ఒక గ్రూప్ లో ఉంటే ఒక 10 మంది స్త్రీలు కనుక ఆమె చుట్టూ ఉంటే ఆమె వల్ల మిగిలిన 10 మంది కూడా అందం వస్తుంది అని చెప్పడం అనమాట. అంత అందంగా ఉందన్నమాట. దేవతలు గంధర్వులే ఆమె సౌందర్యమునకు ఆకర్షితులయ్యి కర్ధముడు గొప్ప ఋషి అయినప్పటికీ స్వర్గలోకవాసి మాత్రం కాడు. స్వర్గలోకవాసి విశ్వావసుడు సైతము దేవహూతి సౌందర్యంతో ఆకర్షితులయ్యనని పూర్వపు శ్లోకమునందు పేర్కొనబడే చక్కని సౌందర్యమును కలిగి ఉండటమే గాక ఆమె స్వయంభువ మనువు కుమార్తెయు ఉత్తానపాద మహారాజు సోదరియు అయ్యుడు. అట్టి కన్యతో పాణిగ్రహం ఎవరను తిరస్కరించగలరు. అంటే ఇప్పుడు ఒక ముఖ్య విషయం ఇక్కడ చెప్తున్నారు. గంధర్వుల లోకంలో ఉండేటువంటి స్త్రీలు ఈ భూలోకంలో ఉండేటువంటి స్త్రీల కంటే కూడా అందంగా ఉంటారు. వాళ్ళ సౌందర్యం ఇంకా చాలా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మరి అలాంటి గంధర్వలోకంలో ఉండేటువంటి విశ్వావసువు మరి భూలోకంలో ఉండే స్త్రీని చూసి ఆమె అందాన్ని చూసి మూర్ఛితుడయ్యాడు అంటే దాని అర్థం గంధర్వలోకంలో ఉండేటువంటి స్త్రీల కంటే కూడా అందంగా ఉంటుంది అన్నమాట. సో ఈమె యొక్క అందాన్ని పోల్చడానికి అది ఇంకొక ఇది అనమాట. అంటే గంధర్వలోక స్త్రీ కంటే కూడా ఎక్కువగా అందంగా ఉన్నటువంటి ఈమె గంధర్వుడే ఆమె అందాన్ని చూసి మూర్చిపోయారు. అంత అందగత్యం తీసుకొచ్చి అందులోనూ మళ్ళీ ఉత్తానపాద మహారాజు యొక్క సోదరి ఆమెను తీసుకొచ్చి పాణిగ్రహణం చేస్తాను అంటే నేను ఎలా తిరస్కరిస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్ తేజో బిబ్రూయాదాత్మనో మే అతో ధర్మాన్ పారమహంస్యముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్యే అవిహింస్రాన్ అందుచే నా తేజమును మరి ఈమె ధరించినటువంటి పిమ్మట పరమహంసలచే అంగీకరింపబడు భక్తిమయ జీవనమును స్వీకరింతును అనిడి నిబంధనపై ఈ కన్యను భార్యగా గ్రహించగలను. ఆ విధానము విష్ణు భగవానుచే వర్ణితమై ఉండి అసూయాధూరమై ఉన్నది. అంటే ఇప్పుడు ఈమె నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఓన్లీ గృహస్థ జీవనంలో అంటే ఏదో ఇంద్రియ భోగం కోసం మాత్రమే వస్తే వద్దు నాకు, ఈమె భక్తి యోగంలో ఉండాలి. వివాహం చేసుకున్న తర్వాత ఆమె కర్మలన్నీ కూడా ఎలా ఉండాలి, భక్తిమయ జీవనాన్ని స్వీకరించే విధంగా ఉంటే కనుక అంటే ఈయన నిబంధన పెడుతున్నాడు అనమాట. సో ఒకవేళ నా కండిషన్కి ఒప్పుకుంటే నేను ఆమెను స్వీకరిస్తాను అనేటువంటి విషయం చెప్తున్నాను అనమాట. అదే విష్ణు భగవానునితోటి కూడా యాక్సెప్ట్ చేయబడినటువంటి విషయం అనమాట. అంటే ఒకవేళ నువ్వు గృహస్థుడిగా మారాలి అని అనుకున్నా గృహస్థ జీవనం ద్వారా కూడా నువ్వు ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడే విధంగా నీ యొక్క గృహస్థ జీవనం కనుక ఉంటే అది ఓకే. అత్యంత సౌందర్యవతి యొక్క భార్యను పొందవలను అనేది తన కోరికను కర్ధముని స్వయంభవ మనువునకు తెలిపి అతని తనయుతో వివాహమునకు అంగీకరించను. బ్రహ్మచారిగా కర్ధముడు తన ఆశ్రమమున పూర్తి బ్రహ్మచర్యమును అభ్యసించుచుండెను. వివాహమాడ వలను అని కోరియున్నను జీవితాంతము గృహస్థునిగానే గడపవలను అని అతడు భావింపలేదు. మానవ జీవితపు ధర్మములను అతడు ఎరిగి ఉండుటయే అందులకు కారణము. వేద నియమముల ప్రకారము జీవితపు తొలి భాగమున శీలమును ఆధ్యాత్మిక గుణములను వృద్ధి చేసుకున్నట్టుకు బ్రహ్మచర్యమునందు వినియోగించవలను. తదుపరి జీవిత భాగమున మనుషుడు భార్యను స్వీకరించి సంతానమును పొందవచ్చును. కానీ అతడు ఎన్నడను శునక మార్జాలముల వలె
పిల్లులను పిల్లలను కనరాదు. దేవదేవుని అంటే ఇక్కడ వరకు ఏం చెప్తున్నారండి, అంటే బ్రహ్మచర్యంగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాల పాటు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అక్కడ జ్ఞానాన్ని సముపార్జించాలా, జ్ఞానాన్ని సముపార్జించడంతో పాటు వాళ్ళ యొక్క శీలాన్ని వృద్ధి చేసుకోవాలి, అంటే వాళ్ళు ఇంద్రియ భోగం చేయకూడదు. ఒకవేళ వివాహం చేసుకుంటే వివాహం చేసుకున్న తర్వాత కూడా పిల్లలని కనేంత వరకు వాళ్ళు ఇంద్రియ భోగం చేయవచ్చు, ఆ తర్వాత సంతానాన్ని పొందవచ్చు, కానీ అదే పనిగా వాళ్ళు శునక మాధ్యాల వలె పిల్లల్ని కనరాదు అనేటువంటి విషయం చెప్తారు. దేవదేవుని కిరణము వంటి ఒక పుత్రుని కర్ధముని పొందగోరడు. విష్ణు పర కర్మలను నిర్వహింపగలిగే పుత్రుణ్ణే మనుషుడు పొందవలెను, లేనిచో పిల్లలను కనవలసినటువంటి అవసరమే లేదు. అంటే భక్తులు కానిటువంటి వాళ్ళని, భగవంతుడి కోసం మాత్రమే కర్మలు చేసేటువంటి వాళ్ళని ఎంతమందినైనా కనచ్చు, అలాంటి భక్తులు కానిటువంటి వాళ్ళు మాత్రం పిల్లల్ని కనకూడదు అనేటువంటి విషయం చెప్తారు. ఉత్తములకు తండ్రుల నుండి రెండు రకముల పుత్రులను ఉదయించగలరు. ఈ జన్మ మందే మాయాబంధం నుండి ముక్తిని పొందు రీతిగా కృష్ణ భక్తి భావన యందు శిక్షణను బడయినట్టు వాడు ఒకడు. ఇక రెండవ రకము వాడు శ్రీకృష్ణ భగవాను కిరణము వలె ఉండి ప్రపంచమంతటిని జీవితపు చరమగమ్యమును గూర్చి బోధించువాడు. అంటే రెండు రకాల పిల్లలని మనం కనవచ్చు అన్నమాట. ఒకటి కృష్ణుడికి భక్తుడుగా అయ్యేటువంటి వాడు, రెండవది కృష్ణుడి లాంటి వాడు. అంటే ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచం మొత్తం ఇవ్వగలిగేటువంటి వాడు అనమాట. అలాంటి వాళ్ళని రెండు రకాల వాళ్ళని మనం పిల్లలుగా పొందవచ్చు. రాబో అధ్యాయములందు తెలపబడినట్లు కర్ధముని అటువంటి సంతానమునే దేవదేవుడైనటువంటి భగవాను అవతారము కపిల దేవుని పొంది ఉండెను. మానవ సంఘమునందున మంగళకరముకు వాతావరణము కలుగునట్లుగా స్వీయ ప్రతినిధిని పంపమని మహాత్ములకు గృహస్థులు భగవాన్ని ప్రార్థింతురు. సంతానమును కనుటకు ఇది ఒక కారణం. వేరొక కారణం ఏమనగా, జ్ఞానవంతులకు తల్లిదండ్రులు తమ సంతానమును కృష్ణభక్తి భావనలో శిక్షణను వసిగి వారు ఈ దుఃఖమయ జగత్తునకు తిరిగి రాకుండాట్లు చేయకూడదు. తమకు జన్మించినటువంటి సంతానము తిరిగి తల్లి గర్భమున ప్రవేశింపకుండానట్లుగా తల్లిదండ్రులు గాంచవలెను. ప్రస్తుత జన్మమునందే ముక్తి కొరకై సంతానమునకు శిక్షణను గూర్చినచో వివాహము లేదా సంతానముల అవసరమే లేదు. మానవ సంఘమును సునక మార్జాలముల వలె సంతానమును కని సంఘమును కలత కలిగించినచో ప్రపంచము నరకప్రాయమవును. అంటే మనం ఒకవేళ పిల్లల కంటే మనం పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. పిల్లల్ని మనం ముక్తి మార్గంలో తీసుకెళ్లే విధంగా పెంచాలి. ఒకవేళ ముక్తి మార్గంలో తీసుకెళ్లే విధంగా కనుక పెంచలేకపోతే మనం పిల్లల్ని కనకూడదు అనేటువంటి విషయం. నేటి కలియుగమున అట్లే జరిగినది. నేటి కాలంలో తల్లిదండ్రులు కానీ వారి సంతానం కానీ ఎవ్వరూ శిక్షణను బడిసి ఉండలేదు. ఇరువురు జంతుప్రాయులుగానే జీవించుచు కేవలం ఆహారము నిద్ర భయము మైదనములు నెలకొని ఇంద్రియ తృప్తి అందు రమించుచుంటారు. సంఘ జీవనమునందలి ఈ సంక్షోభము మానవులకు శాంతిని కలిగించబోదు. తాను దేవహూతితో జీవితాంతము కలిసి ఉండబోను అని కర్ధముని ముందే వివరించినాడు. ఆయన ముందే చెప్తున్నా అనమాట, భక్తి మార్గంలో ఉండాలి అనేటువంటి విషయం. అంటే ఒక యోగ్యుడైనటువంటి పుత్రుణ్ణి పొందేంత వరకే నాకు నువ్వు అవసరము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈయన కోరిక కూడా ఏమిటి అంటే భగవంతుడి యొక్క కిరణం లాంటి ఒక పుత్రుణ్ణి పొందాలి అనేటువంటిది. కర్ధమునికి కపిల భగవానుడు పుడతారు, ఆయన భగవంతుడి యొక్క అవతారం, ఆయనే సాంఖ్య శాస్త్రాన్ని వివరిస్తారనమాట. సో అంటే ఇప్పుడు ముందే చెప్తున్న కండిషన్ ముందే చెప్తున్నారనమాట. సో ఈయన శాస్త్ర నిర్దేశాల ప్రకారం ఎంత సమయం పాటు గృహస్థ జీవనాన్ని పాటించాలో అంత సమయాన్ని పాటిస్తారు, ఆ తర్వాత వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం తీసుకుంటారు. అంటే భార్యను వదిలేసే సమయం వస్తుంది, ఆ సమయంలో అందుకు ఒప్పుకుంటేనే నేను వివాహం చేసుకుంటాను అనేటువంటి విషయాన్ని ముందే చెప్తున్నారు. సంతానవతి అగునంత వరకే ఆమెతో అతడు కూడి ఉండగలడు. అనగా మైదనమును కేవలం సంతానము పొందుటకే ఉపయోగించవలను కానీ అన్య ప్రయోజనములకు కాదు. కృష్ణ సేవకు పూర్తిగా అంకితమగుట కొరకే మానవ జీవితం ప్రత్యేకించి ఉద్దేశించారు. అదే శ్రీ చైతన్య మహాప్రభువు తెలియజేసినటువంటి తత్వం. చక్కని సంతానమును కనవలసినటువంటి బాధ్యతను పూర్తి కావించినటువంటి పిమ్మట మనుషులు సన్యాసమును స్వీకరించి పరమహంస స్థితి అందు నెలకొనవలడు. అది జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థితిని సూచించను. సన్యాస జీవనమునందు గల నాలుగు స్థితుల్లో పరమహంస స్థితి అత్యున్నతమైనది. ఈ శ్రీమద్ భాగవతము పరమహంస సంహిత అని పిలువబడినది. పరమహంస అయినటువంటి వాడు అసూయారహితుడై ఉండు. అతడు ఇతర అన్ని స్థితుల యందును
కోటి మరియు అసూయ అనే లక్షణములు నెలకొని ఉండును. కానీ పరమహంస స్థితి అందరి మానవుని కర్మలన్నీ పూర్తిగా కృష్ణ భక్తి రస భావితములే అయినందున అసూయకు అవకాశమే లేదు. కర్దమముని వలనే 100 సంవత్సరముల కిందట స్త్రీల భక్తి వినోద ఠాకూరులు కూడా శ్రీ చైతన్య మహాప్రభువుల తత్వమును ఉపదేశములను విస్తారముగా ప్రచారం చేయగల పుత్రుని కనవలను అని కోరి ఉండిరి. శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించి ఆయన స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజును పుత్రునిగా పొందగలిగిరి. ఆ సరస్వతి మహారాజే ప్రస్తుతమునందు తన ప్రామాణిక శిష్యుల ద్వారా ఈ ప్రపంచమంతటను శ్రీ చైతన్య మహాప్రభు యొక్క తత్వమును ప్రచారము కావించుచున్నారు. అంటే ఏ విధంగా ఎలాంటి పుత్రుని కనాలి అనేటువంటి విషయానికి ఈయన కర్దమ్ముని ఒక ఉదాహరణగా ఉంటారు. ఆ తర్వాత మనకి కొన్ని అంటే 100 సంవత్సరాల క్రితం సుమారుగా భక్తి వినోద ఠాకూరు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి ఒక గొప్ప పుత్రుని కన్నారు. ఆయనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లే ప్రభుపాదుల వారికి గురువు. సో ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఒక గొప్ప పుత్రుడు. సో అందుకోసం మాత్రమే ఈ యొక్క మైథున క్రియ అనేది ఉపయోగించాలి తప్ప వేరే ప్రయోజనం కోసం కాదు అని చెప్తున్నారు. యతో అభవద్ విశ్వమిదం విచిత్రం संस्थास्यते यत्र च वावतिष्ठते संस्थास्यते यत्र च वावतिष्ठते प्रजापतीनां पतिरेष मह्यं परं प्रमाणं भगवाननन्तः యవ్వాని నుండి ఈ అద్భుతముకు విశ్వము బహిర్గతమగుచున్నదో మరియు యవ్వాని యందు అది స్థితి నుండి లయించునో అట్టి అనంతుడైనటువంటి భగవానుడే నాకు పరమ ప్రమాణం. ఈ జగమున జీవోత్పత్తికి ఉద్దేశించబడినటువంటి ప్రజాపతులందరకు అతడే మూలము. నేను భగవంతుడిని నమ్ముతున్నాను. ఎవరి నుంచి అయితే ఈ సృష్టి అంతా వస్తుందో, ఎవరిలో ఈ సృష్టి నిలబడి ఉందో, ఎవరిలో ఈ సృష్టి మొత్తం కూడా లయమవుతుందో అలాంటి భగవంతుడు అనంతుడు, ఆయన నాకు పరమ ప్రమాణము అనేటువంటి విషయం చెప్తారు. అంటే జీవనోత్పత్తి కోసం ఉద్దేశించబడినటువంటి ప్రజాపతులందరూ కూడా ఆయన నుంచే వచ్చారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రజాపతి తన తండ్రిచే కర్దమముని సంతానోత్పత్తికే ఆదేశించబడినాడు. సృష్టి ఆరంభమున విస్తారముగా జనాభాను సృష్టించుటకే ప్రజాపతులు ఉద్దేశించబడింది. తన తండ్రి అంటే కర్దమముని కర్దముడి యొక్క సంతానమును వృద్ధి కావించవలనని కోరినవాడు. ప్రజాపతి అయిన వాస్తవమునకు అతని మూలము విష్ణు భగవానుడే అని కర్దమ్ముని పలికెను. ఈలయ విష్ణువే సమస్తమునకు మూలమై ఉన్నాడు. ఈ విశ్వమునకు అతడే నిజమైనటువంటి సృష్టికర్త, నిజమైనటువంటి పోషకుడు, సమస్తమును లయింపుడు. లయించినప్పుడు అది అతని యందే నిలిచియుండును. శ్రీమద్ భాగవతం యొక్క నిర్ధారణం కూడా అది. సృష్టి పోషణము లయము కొరకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అనే త్రిమూర్తులు కలరు. కానీ అందు బ్రహ్మరుద్రుడు విష్ణువు యొక్క గుణ విస్తారములు కాగా విష్ణువు మూల రూపుడై ఉన్నాడు. కనుకనే అతడు పోషణ భారమును స్వీకరించి అతడు తప్ప వేరెవ్వరూ సమస్త విశ్వమును పోషింపజాలరు. జీవులు అసంఖ్యాకములుగా కలరు. వారి కోరికలు అసంఖ్యాకములుగా ఉన్నవి. కేవలం విష్ణు భగవానుడే అట్టి అసంఖ్యాక జీవుల అసంఖ్యాక కోరికలను పూర్ణము కావించగలడు. కనుకనే సృష్టి ఆదేశము బ్రహ్మదేవునికి, విలయ ఆదేశమును శివునికి వసగబడి ఆ రెండింటికి నడుమ కార్యముకు పోషణమును విష్ణువు చేతనే గ్రహించబడింది. అట్టి విష్ణు భగవానుడే ఆరాధ్య దైవము అని కర్దమముని తన ఆధ్యాత్మిక శక్తితో చక్కగా ఎరిగియుండెను. ఆ విష్ణువు కోరినదే తన కర్తవ్యము అని అన్యము కాదు. అధిక సంఖ్యలో సంతానమును వృద్ధి చేయుటకు అతను సిద్ధపడి లేడు. విష్ణు కార్యముందు సహాయపడు ఒకే ఒక్క సంతానమును అతను కనగలడు. భగవద్గీత ఎందు తెలుపబడినట్లుగా ధర్మమునకు హాని కలిగినప్పుడల్లా భగవానుడు ధర్మ పరిరక్షణకు దుర్మార్గులను నశింపజేయుటకు ధరణపై అవతరించును. అంటే సృష్టి స్థితి లయల కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. అయితే ఏదైనా సరే ఒక పనిని ఆరంభించడం ఈజీ, ఆ పనిని ముగించడం కూడా ఈజీ. కానీ దాన్ని కంటిన్యూ చేయడం అనేది కష్టం అన్నమాట. ఆ పనిని మళ్ళీ ముగియకుండా కొంతకాలం పాటు దాన్ని రన్ చేయడం అనేది కష్టం అన్నమాట. ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నాం, భాగవతం స్టార్ట్ చేద్దాము అనేటువంటి ఉత్సాహంతో స్టార్ట్ చేసి మనము దాన్ని కంటిన్యూ చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. ప్రతిరోజు ఎలాంటి అవాంతరము రాకుండా దాన్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదనమాట. కొంతవరకు సామాన్యులతోటి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు.
అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా విష్ణు కాబట్టి ఈ యొక్క స్థితి అనేటువంటి దాన్ని వేరే ఎవరికో అసైన్ చేయకుండా తానే స్వయంగా తీసుకున్నారన్నమాట ఎందుకు అంటే అది కష్టతరమైనటువంటి విషయం కాబట్టి బ్రహ్మకో శివుడికో ఇచ్చినట్లు ఇంకొకరికి ఎవరికో కూడా స్థితిని కూడా ఇచ్చి ఉండవచ్చు కానీ తనే స్వయంగా తీసుకున్నారు అంటే ఆ స్థితి యొక్క ఇంపార్టెన్స్ ఆ స్థితిని చేయడం అనేటువంటిది ఎవరి సాధ్యము కాదు అని ఆయన దాన్ని చేశారన్నమాట ఇంకొకటి కర్దమముని అధిక సంఖ్యలో సంతానాన్ని వృద్ధి చేయటం కోసం ఆయన చేయటం లేదు ఆయన ఆరాధ్య దైవం అంటే విష్ణు భగవానుడే ఆరాధ్య దైవం అని తన ఆధ్యాత్మిక శక్తిచే ఆయన తెలిసి తెలుసుకుని ఉన్నారు కాబట్టి అలాంటి విష్ణు కోరినది ఆయన చెయ్యాలి అనేటువంటిది ఆయన కర్తవ్యంగా భావించారన్నమాట అయితే ఆయన ఎంతో మందిని కనేదానికంటే విష్ణు కార్యంలో ఉండేటువంటి ఒకే ఒక్కడిని కంటే చాలు అని ఆయన అనుకున్నారన్నమాట వివాహము అనడి వివాహమాని సంతానమును కనుట అనడి కార్యము జన్మించిన వంశము యొక్క రుణమును తీర్చుకొనుటగా పరిగణింపబడను శిశువు జన్మించినంతనే పలు రకముల రుణములను అతన్ని ఆవరించను వంశ రుణము దేవ రుణము పితృదేవతల రుణము ఋషిగణమును మొదలగునవే అవి కానీ ఎవరేని మనుజుడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాని సేవ ఎందే నెలకొని ఉన్నచో ఆ రుణముల నుండి విముక్తుడగుటకు యత్నింపకున్నను సమస్త బాధ్యతల నుండి విముక్తుడు కాగలడు పరమహంస జ్ఞానముతో విష్ణు భగవాని సేవకునుగా తన జీవితమును అంకితము చేసి ఆ ప్రయోజనము కొరకు సంతానమును కనవలను అని కర్తమ్ముని వాంఛించడు అంతేకాని విశ్వమునందరి ఖాళీని పూర్తి చేసుకుంటే పూర్తి చేయుటే అసంఖ్యాక సంతానమును కనవలనని అతడు తలంచలేదు అయితే మనం పుట్టగానే కొన్ని బాధ్యతలు వచ్చేస్తాయి అనమాట మనకి మనకు ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి అంటే ఒకటి వంశానికి సంబంధించినటువంటి రుణం వంశం రుణం తీర్చుకోవాలి రెండు తల్లిదండ్రుల రుణం మూడు దేవతల రుణం నాలుగు ఋషుల యొక్క రుణం ఈ వీటన్నిటి యొక్క రుణాన్ని తీర్చుకోవనేటువంటి బాధ్యత పుట్టినటువంటి శిశువుకి పుట్టగానే వచ్చేస్తాయి అన్నమాట ఒకవేళ ఆ శిశువు కనుక కృష్ణ భక్తి భావంలో ఉంటే ఒకవేళ ఆయన కృష్ణుని కనుక ఆరాధన చేస్తే ఈ రుణాలన్నింటినీ కూడా అన్నిటి నుంచి కూడా ముక్తులైపోతారు సో ఇవన్నీ ఈ బాధ్యతలన్నీ ఆయనకు ఉండవు అన్నమాట సో ఈ రుణాలన్నింటి నుంచి కూడా విముక్తుడయ్యి అలా రుణాలను తీర్చుకోకుండానే ప్రయత్నం లేకుండానే అన్ని బాధ్యతల నుంచి ఆయన విముక్తుడు కాగలడు అందుకనే పరమ ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఎవరైతే కృష్ణ భక్తి భావంలో ఉన్నారో వాళ్ళకి ఏ బాధ్యత ఉండదన్నమాట వేరే వాళ్ళ బాధ్యతల్ని పట్టించుకోకపోయినా కానీ వాళ్ళకి పాపం రాదనమాట సో అది కృష్ణుడి కోసమే వాళ్ళ కర్మలన్నీ ఉంటాయి కాబట్టి ఆపుదామండి ఈరోజుకి ఇంకొక శ్లోకం చదువుదాం ఒక శ్లోకం చదువుదామండి ఇంకొకటి మైత్రేయ వాచా ఆసీ చతూష్ణీం అరవిందనాభం ద్యోపగృహ్ణన్ స్మితశోభితేన ముఖేన చేతో లులువే దేవహూత్యః మైత్రేయుడు పలికెను ఓ మహావీరుడు ఒక విదుర కర్ధముని అంత మాత్రమే పలికి అరవిందనాభుడకు విష్ణు భగవాన్ని తలచుచూ మౌనమును వహించను మందస్మితముగు అతని ముఖారవిందము దేవహూతి మనస్సును హరించగా ఆమె అతనిని ధ్యానింపలో తొడగను అంటే అంతవరకే మాట్లాడి ఆయన మౌనంగా ఉండిపోయారనమాట కర్దమముని పూర్తిగా కృష్ణభక్తి భావన యందు మునిగిపోయినట్లుగా గోచరించుచున్నది మౌనము దాల్చినంతనే అతను ఒక్క మారుగా విష్ణు భగవాన్ని చింతింపదొడగను కృష్ణభక్తి భావన విధానం అదియే విశుద్ధ భక్తులకు కృష్ణ పరమగు ఆలోచన తప్ప వేరొక కార్యమే లేదు అన్యముగా ఆలోచించినట్లు గోచరించను వారు సర్వదా శ్రీకృష్ణునే తలంచుతుంది అట్టి కృష్ణభక్తి రసాభావితమగు మహాత్ముని దర్హాసము ఎంత ఆకర్షణీయముగా ఉందనగా
కేవలం ఆ చిరునవ్వుతోనే అతని పెక్కు అభిమానులను శిష్యులను అనుయాయులను జయించి వేయును. అంటే ఎప్పుడైతే ఆయన మాట్లాడటం స్టాప్ చేశారో నెక్స్ట్ ఏం చేశారంటే మౌనంగా ఉండి ఏం చేశారంట ఆయన విష్ణు భగవానుని ధ్యానించారంట. అది అది మనం కృష్ణభక్తి భావంలో కర్మలు చేసేటువంటి విధానం అనమాట. మనం ఏం మాట్లాడినా ఏం పని చేసినా ఆ తర్వాత భగవంతుని యొక్క భగవంతుని మనం చేసుకోవాలి. సో అనుజ్ఞాత్వా వ్యవసితం తస్మై గుణగణాఢ్యాయా దదౌ తుల్యాం ప్రహర్షితః రాణి యొక్క రాణి యొక్క మరియు దేవహూతి యొక్క నిర్ణయమును స్పష్టముగా ఎరిగినటువంటి పిమ్మట ఆ చక్రవర్తి తన కుమార్తెను కర్దమమునికి మదముతో వసిగెను. అంటే అప్పటికే ఆయనకి ఆయన భార్య ఆయన కూతురు యొక్క నిర్ణయం తెలుసు కాబట్టి ఇంకా ఆలోచించకుండా కర్దమమునికి ఇచ్చేశారనమాట. గుణగణముల యందు ఆమెకు తుల్యమైనటువంటి వాడు కాబట్టి. అంటే సమానమైన శతరూపా మహారాంగి పారిబర్హాన్ మహాధనాన్ దంపత్యోహ పర్యదాత్ప్రీత్యా భూషావాసః పరిచ్ఛదాన్. రాణియగు శతరూప ఆభరణములు వస్త్రములు గృహోపకరణముల వంటి సందర్భోచితములకు విలువైనటువంటి కానుకలను వధూవరులకు కట్టముగా వసిగను. శతరూప అంటే ఎవరండి? స్వయంభూత భార్య. స్వయంభూమరు యొక్క భార్య. ఆమె ఆభరణాలు వస్త్రాలు గృహోపకరణముల వంటి సందర్భోచితములకు విలువైనటువంటి కానుకలను వధూవరులకు కట్టముగా వసగెను. కట్నముతో సహా కన్యాదానము చేసిన ఆచారము భారతదేశంలో నేటికి కొనసాగుతున్నది. వధువు తండ్రి యొక్క స్థితిని బట్టి కానుకలు వసగుతుంది. పరివర్హాన్ మహాధనాన్ అను పదమునకు కళ్యాణ సమయమున వరుణుకు తప్పకుండా వసగవలసినటువంటి కట్నము అని అర్థము. ఇచ్చట మహాధనాన్ అనే పదము మహారాణి యొక్క స్థితికి తగినట్టు విలువైనటువంటి కానుకలు అని భావం. భూషావాస పరిచ్ఛదాన్ అను పదము సైతము ఇచ్చట గోచరించుచున్నది. భూష అనగా ఆభరణములు, వాస అనగా వస్త్రములు, పరిచ్ఛదాన్ అనగా పలు గృహోపకరణములు అని భావము. మహారాజు కుమార్తె వివాహమునకు తగినటువంటి వన్నీను కర్దమమునికి వసగబడినవి. పెళ్లి కుమార్తె దేవహుతి వస్త్రభూషణములతో గొప్పగా అలంకరింపబడింది. ఈ విధముగా కర్దమముని యోగ్యురాలకు కన్యను వైభవముగా వివాహమాడి గృహస్థ జీవనమునకు అవసరముకు సంపత్తినంతటినీ పొందారు. వైదిక వివాహ పద్ధతి యందు వధువు తండ్రి వరుణుకు కట్నమును వసుడు ఇంకనూ కలదు. బీద దేశముకు భారతదేశమును కూడా పెళ్లిలో వేలాది రూపాయలు కట్నముగా ఖర్చు చేయబడుచున్నవి. కట్న విధానములు ఏమాత్రము అక్రమమైనది కాదు. కట్నము అన్నది కూతురికి తండ్రి సూచకముగా వసగు బహుమానము. అది తప్పనిసరి అయినట్టిది. తండ్రి ఏమాత్రము కట్నం ఇవ్వలేని స్థితిలో కనీసము పండో ఫలమో వసగవలను అని ఆదేశించబడినది. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు భగవానుడు సైతము పుష్పములతోనైనను ఫలములతోనైనను మలమొందగలడు. ఆర్థిక స్తోమత లేనప్పుడు మరియు ఏ విధముగానైనను కట్నమును కూడబెట్టే అవకాశమే లేనప్పుడు వరుణి సంతృప్తి కొరకై ఫలమును పుష్పమును వసగవచ్చును. అంటే ఇప్పుడు కట్నం తీసుకున్నటువంటి వాళ్ళని క్రిమినల్గా చూస్తున్నారు కదండి ఈ లోకంలో. కానీ శాస్త్రంలో కట్నం తీసుకోవడం తప్పు కాదు. సో శాస్త్ర నిర్దేశాలు ఎవరైనా కట్నం తీసుకున్నటువంటి వాళ్ళు నేను తీసుకున్నాను అని చెప్పడానికి కూడా భయపడతారు. సో అలాంటి వాళ్ళు భయపడద్దు, తప్పు చేసామనేటువంటి భావన వాళ్ళకి ఉండవసరం లేదు. వాళ్ళు ఈ ఏది భగవంతుడి యొక్క ఏమంటారండి, భగవంతుడు చెప్పిన విధంగా పరిపాలించినటువంటి వాళ్ళు చేసినటువంటి చట్టాలకి మనం భయపడి మనం తప్పు చేసాము అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. కట్నం తీసుకుంటే తీసుకున్నా అని నిర్భయంగా చెప్పొచ్చు అనమాట. సో శాస్త్రం ప్రకారంగా నేను తప్పు కాదు.
అయితే కట్నం కంపల్సరిగా ఇవ్వాలట, కూతురుతో పాటు కట్నం కంపల్సరిగా ఇవ్వాలి, ఇవ్వలేనటువంటి వాడు కనీసం పండునైనా ఫలానైనా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కట్నం డిమాండ్ చేసి తీసుకోవాలి. సో వధువు తండ్రి ఏదిస్తే అది తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, కర్దమముని గృహస్థ జీవనానికి కావలసినటువంటి అన్నిటి పొందాడు అనమాట కట్నం. అంటే లైఫ్ టైం గృహస్థ జీవనంలో ఉండే అంత వరకు అవసరమైనటువంటి విషయాలన్నీ, అవసరమైనటువంటి గృహోపకరణాలు, అవసరమైనటువంటి డబ్బులు కట్నంగా ఆయన పొందారనమాట. ఇక్కడ ఆపుదామండి, మాతాజీ సమరైజ్ చేస్తారా మాతాజీ ఒకసారి? ప్రభుజీ మనం ఇవాళ 10వ శ్లోకం నుండి స్టార్ట్ చేశాము. నారదముని యాక్చువల్లీ ఆల్రెడీ నారదముని కశ మన ఈయన గురించి కర్దమ మహాముని గురించి ఆల్రెడీ చాలా సార్లు చెప్పడం, అంటే చెప్పడం జరిగింది, శ్రవణం చేయడం జరిగింది. దాన్ని బట్టి తను ఏంటంటే అప్పుడే దేహవుతికి ఆయన పైన ఒక రకమైనటువంటి ఇష్టం ఏర్పడింది. ఎందుకంటే చాలా సార్లు ఇలాగే అవుతుంది, ఉదాహరణకి రుక్మిణి కూడా ఎప్పుడు శ్రీకృష్ణుని గురించి వింటూ 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 తనకు తెలియకుండానే శ్రీకృష్ణ భగవాన్ గురించి, ఆయన వినయం గురించి, మళ్ళీ ఆయన శీలం గురించి, ఆయన మంచితనం గురించి వినింది కాబట్టి తను కూడా తెలియకుండానే ఆయననే పెళ్లి చేసుకోవాలని అనుకున్నది అని తెలుసుకున్నాము. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైందంటే శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో, ఈవెన్ మనం కూడా దేవాది దేవుని యొక్క కీర్తి లీలలన్నిటి కూడా శ్రవణం చేస్తూ ఉంటే మనకు కూడా ఆ దేవుడి పైన భక్తి అనేది పెరుగుతుంది అని ఇవాళ మనం తెలుసుకోవడం జరిగింది. అయితే అదే విధంగా ఇంకా మను ఇంకా కర్దమ మహాముని గురించి చెప్తూ ఉంటాడు ఏంటంటే, నా కూతురు అన్ని విషయాలలో అన్ని విషయాలు నీ ప్రార్థనలన్నీ ఫలించాయి, నీ కోరికలన్నీ తీరాయి, సో నీకు భగవంతుడు కూడా ఇలా వరం ఇచ్చాడు కాబట్టి నీవు తప్పకుండా తీసుకో, వద్దు అని మాత్రం అనకు. ఒకవేళ పొరపాటున నువ్వేమైనా నా కూతుర్ని వద్దు అనుకుంటే నువ్వు మళ్ళీ తపస్సు చేసి నా కూతుర్ని పొందాల్సి వస్తుంది, కాబట్టి నీవు నా కూతుర్ని వివాహం ఆడమని మనువు కర్దమ మహామునికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన అంత పెద్ద గొప్ప చక్రవర్తి. మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ నా కూతుర్ని పొందాలి అని అక్కడ చెప్పలేదు, మళ్ళీ వరం పొందాలి అని చెప్పాలి, మళ్ళీ వరం పొందాలి అని. సో స్వయంభు మనం ఇక్కడ గొప్ప చక్రవర్తి అయినా గానీ, ఆయన చాలా పెద్ద గొప్ప చక్రవర్తి అయినా గానీ ఆయన కుమార్తెని ఒక కర్దమ మునికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక విజ్ఞానము, ఆయన ఒక చాలా గొప్పవాడు కాబట్టి ఒక క్షత్రియుడైనటువంటి క్షత్రియుడైనటువంటి స్వయంభూ మను తన కూతుర్ని ఇలా ఇవ్వడానికి కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన నైష్టిక బ్రహ్మచారి కాదు. ఎందుకంటే నైష్టిక బ్రహ్మచారి అంటే వారు ఆజన్మాంతరం వాళ్ళు వివాహం చేసుకోరు, కాకపోతే వీళ్ళు మాత్రం వీళ్ళు మాత్రం బ్రహ్మచారి అంటే కొంతకాలం వరకు బ్రహ్మచర్య దీక్షను పాటించి ఆ తర్వాత గురువు యొక్క ఆజ్ఞ మేరకు వాళ్ళు గృహస్థాశ్రమాన్ని పాటిస్తారు. గృహస్థాశ్రమం పాటించిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే పాటించి తర్వాత వానప్రస్థాశ్రమం వేరే ఆశ్రమాలకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కర్దమ మహాముని ఇప్పటి వరకు మాత్రమే బ్రహ్మచర్యంలో ఉన్నాడు, ఇక ముందు తను ఒక గృహస్థుడు కావడానికి అన్ని అర్హతలను సంపాదించుకున్నాడు అని తెలుసుకున్నాము. ఆ తర్వాత కర్దమ మహాముని ఈ విషయాన్ని ఒప్పుకొని మా వివాహాన్ని వైదిక విధానం ద్వారానే చేయమని చెప్పారు. అయితే ఈ విషయం వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి వివాహాల గురించి కూడా తెలుసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ గాంధర్వ వివాహం అని, లేకుంటే దండలు మార్చుకునే వివాహం అని, అపహరణ చేసుకొని వెళ్లే వివాహాలని కూడా కొన్ని మనం అన్ని తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ చేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి కన్యాదానం అంటే కన్యని దానం ఇచ్చే ద్వారా వివాహం చేసుకుంటున్నారు. సో అదే వివాహం కూడా కర్దమ మహాముని తన పుత్రికకి చేయడం జరిగింది అని తెలుసుకున్నాము. అదే కాకుండా ఇంకా
వివాహం చేసుకునే సమయంలో వాళ్ళు ఏమేం చేసుకున్నారంటే ఇక్కడ కొంచెము ఆమె యొక్క దేవహూతి యొక్క వర్ణన కూడా కొంచెం మనము వర్ణించం తెలుసుకుందాం. అంటే ఆమె చాలా అందగత్తె అనేది, అంటే ఆమె ఎంత అందగత్తె అంటే గంధర్వులు కూడా, గంధర్వులు దేవతలు కూడా ఆమెను చూసి ఇష్టపడేవారు అంట. అంటే చిన్నప్పుడు ఆమె ఆడుకుంటున్న సమయంలో ఒక గంధర్వుడు పైనుండి ఆయన సొంత విమానంలో వెళ్తూ, విశ్వవస్తుడు అనే ఒక గంధర్వుడు పైనుండి వెళ్తూ ఆమె చూస్తూ, ఆమె అందాన్ని చూస్తూ ఆ గజ్జల సౌండ్ విని ఆయన విమానం నుండే కింద పడిపోయాడు. అంటే ఆమె యొక్క సౌందర్యము అంత చాలా బాగుండే అని, అంత చాలా బాగుంటుంది అంటే, అంటే బంగారం కన్నా కూడా మెరిసిపోయేటటువంటి మేలి వర్ణం, అంటే అంత చక్కటి కలర్ తో తన ఉండేది అని అని మనం తెలుసుకున్నాము. అంటే కేవలం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మాత్రమే అలాంటి భార్య దొరుకుతుంది అని అనుకున్నాము, తెలుసుకున్నాము. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏం తెలుసుకున్నామంటే, ఒక మంచి కార్యాన్ని మళ్ళీ ఒక మంచి విషయాన్ని సాధించడం కోసం మాత్రమే కర్దమ మహాముని తపస్సు చేసి ఆయన సంతానాన్ని పొందాలనుకున్నాడు. అదేవిధంగా కేవలం భౌతిక విషయాల కోసం కానివ్వండి, వేరే రకాలైనటువంటి సంతోషాల కోసమని, ఇలా మార్జాలాలు మళ్ళీ శునకాలు కన్నట్టు పిల్లలను కనకుండా కేవలం ఒక పర్పస్ కోసమే ఆయన ఈ వివాహం చేసుకొని ఆ కొంతకాలం మాత్రమే ఆయన గృహస్థాశ్రమంలో ఉండి ఆ తర్వాత వేరే ఆశ్రమాలకి వెళ్తానని కూడా ఆ వాళ్ళకి వివరించడం జరిగింది. అంటే ఆయన అంత భక్తుడు, చాలా విష్ణు భక్తుడు కర్దమ మహాముని అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆయన సంతాన అనంతరం కూడా వేరే తర్వాత బాణప్రస్థ ఆశ్రమంకి వెళ్ళడానికి కూడా ఆయన నిశ్చయం చేసుకుంటాడు. ఇంకా అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, సృష్టి స్థితి లయ వీటన్నిటి చేసినటువంటి భగవంతుడు స్థితిని మాత్రము ఆయన పైననే వేసుకున్నాడు. ఎందుకంటే ఆ విషయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా కష్టము. ఏదైనా ఒక విషయాన్ని మనము స్టార్ట్ చేస్తాము కానీ దాన్ని కంటిన్యూగా చేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టాలతో కూడుకున్నటువంటి విషయం అని ఈ కొన్ని సందర్భాలలో కూడా మనము తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వివాహ వ్యవస్థ గురించి చెప్తూ, దేవహూతి వివాహం కూడా ఇక్కడ జరిగింది కర్దమ మహామునితో. అయితే వివాహ సందర్భంలో గృహోపకరణాలు, గృహానికి సంబంధించినటువంటి అన్ని పరికరాలను కట్నంతో సహా ఇచ్చి స్వయంభూమను తన కూతురు యొక్క వివాహము చాలా వైభవంగా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు శాస్త్రాలలో చెప్పారు, ఎందుకంటే కన్యాని దానం ఇచ్చేటప్పుడు వివాహం చేసుకునే సందర్భాలలో వాళ్ళు కట్నం ఇచ్చి అంటే వరుడికి సంతోష పెట్టే విధంగా వివాహాలు జరిగేవని తెలుసుకున్నాము. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు చాలా పేదవాళ్ళ ఈ కట్నం ఇవ్వని పరిస్థితుల్లో వస్తే అట్లీస్ట్ వాళ్ళు పండ్లు ఫలాలైనైనా కానీ ఇవ్వచ్చని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ, అంటే శ్రీల ప్రభుపాదలు వాళ్ళ గురువు గురించి, అది ఏ సందర్భంలో చెప్పారో అర్థం కాలేదు. ఒక గొప్ప పుత్రుని కలడం కోసం గృహస్థ జీవనాన్ని పొందవచ్చు, కూడా ఒక గొప్ప పుత్రుని కొనాలి అనుకున్నాడు, అది కూడా దేవుడి యొక్క కిరణాల మాదిరి. అంటే భగవంతుడు అంశ, అంటే స్వయంగా భగవాను ఆయన పుత్రుడిగా పొందాలి అని కోరుకున్నారు. అందుకోసం ఆయన గృహస్థ జీవనం తీసుకోవడంలో తప్పు లేదు. అందుకని ఇక్కడ ఒక విషయం కూడా అందుకే చెప్పారు ప్రభుజీ, పిల్లలు అంటే రెండు రకాలుగా ఉన్నారు. ఒకరు భక్తి జీవితాన్ని సాధించడానికి కొడుకులైతే, కొందరు స్వయంగా భగవంతుని రూపంలోనే వచ్చే పుత్రులను కానీ మనం పొందవచ్చు. ఇలాంటి రెండు పుత్రులు, ఇలాంటి రెండు రకాల పుత్రులను కనడం అనేది తప్పు కాదు గృహస్థ జీవనం. మళ్ళీ అట్లనే భక్తి వినోద ఠాకూర్ భక్తి సిద్ధాంత సరస్వతికి జన్మనిచ్చారు. భక్తి సిద్ధాంత సరస్వతి కూడా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు, కాబట్టి అలాంటి పుత్రుని కొనడం కోసం ఆయన ప్రార్థనలు చేసి మరీ కొన్నారన్నమాట. అంటే అది కూడా వైదిక విధానం ద్వారా పొందినటువంటి పుత్రుడు అని చెప్పటం, శాస్త్ర నియమానుసారంగా పొందినటువంటి పుత్రుడు. ఓకే మాతాజీ. మాతాజీ మీరు